ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః మిత్రులకి శ్రీయోగులాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఆస్తులు అమ్మడానికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయండి, ఏదైనా తేలికైన ఉపాయాలు ఉంటే చెప్పండి. అలాగే అపార్ట్మెంట్స్ కానీ, ఇల్లు ఇళ్ల స్థలాలు, షాపులు, వ్యాపార సంస్థలు, గోడౌన్స్, ఇలాంటివి ఏదైనా సరే అమ్ముడు పోవాలి, స్థలాలైనా సరే అమ్ముడు పోవాలి, సరిగా రేట్ రావడం లేదు, సరిగా మేము అనుకున్నంతగా త్వరగా వెళ్ళడం లేదు, ప్రయత్నం 99% అయిపోయి 1% లాగిపోతుంది, ఎందువల్ల తెలియడం లేదు అని చాలామంది మెయిల్స్లోనూ కామెంట్స్లో అడగడం జరిగింది. మీకు తంత్రంలో ఉన్న తేలికైన ఉపాయాలను ఈరోజు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కావు. అలాగే చాలామంది అద్దె మాకు చాలా ఇల్లు ఉన్నాయండి, ఎవరు అద్దెకి రావడం లేదు, దానికి కూడా ఉపాయం చెప్పండి చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. వారికి కూడా నేను ఈరోజు ఉపాయాల్లో తెలియచేస్తాను. ఎందుకంటే ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. ఇవి ప్రాకృతికమైన పదార్థాలు. ఏ కారణం వల్ల, ఏ గ్రహాల వల్ల ప్రాపర్టీ సేల్ అవుదో కూడా మీకు తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాలైన సమస్యల మీద మెయిల్స్లోనూ కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. మిత్రులరా, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగే దాన్ని, మీకు అర్థమైన దాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి. చెప్పిన పదార్థాన్ని, చెప్పిన వస్తువులు, టైము తప్పకుండా పాటించండి. అలా కాకుండా మీకు ఒకవేళ నేను గంట అటు ఇటు అయిందండి, ఏమీ కాదు కదా అని కామెంట్స్ పెట్టిన నేనేమీ చేయలేను. ఎందుకంటే ఏ పదార్థంతో అయినా సరే మీరు చేస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న ఉపాయాలు, సమయము, ఆ సందర్భము, ఆ పదార్థమే చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుంచుకొని చేయండి. అలాగే నేను ఇలా చేశానండి, నాకు త్వరగా ఫలితం రావడం లేదు, మీరు చెప్పినట్టే చేశాను కానీ నాకు ఫలితం కనిపించడం లేదు అనేవాళ్ళు కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయండి. అప్పటికీ కూడా మీకు ఫలితాలు రాకపోతే పొరపాటును కూడా ఆ ప్రయోగాన్ని చేయమాకండి మళ్ళీ. ఎందుకంటే మీకు పూర్వకర్మలు, పూర్వశాపాల్లో అత్యధికంగా గ్రహపీడ ఉన్నప్పుడు మీకు ఫలితాలు రావు. మీ కులదైవాన్ని కంపల్సరిగా ప్రతిరోజు ఆరాధన చేయండి. ఖచ్చితమైన ఫలితాలు రావడానికి, మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ తాంత్రిక ఉపాయాలు చేస్తున్నప్పుడు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే, ఏదైతే ఆహార నియమావళి కానీ, పదార్థాలు కానీ, చెప్పిన సమయం కానీ పాటించినప్పుడు మాత్రమే మీరు ఫలితాలని ఆశించండి. మనం అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తూ ఉంటే ఫలితాలు రాకపోగా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇది పదార్థానికి ఆ టైంలో ఆ శక్తి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆస్తులు, ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా సేల్ అవ్వడానికి ఈ ఉపాయం. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మాలనుకున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి కానీ దానికి సరైన రేట్ రాదు. అలాగే ఒక్కొక్కసారి ఎవరో ఒకళ్ళు అడ్వాన్స్ ఇస్తారు, టోకెన్ ఇచ్చేస్తారు, ఇచ్చిన తర్వాత ఇక అది నెల రెండు నెలలు కాదు సంవత్సరాలు కూడా అలా సాగదీస్తూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందని మనం తల బాదుకుంటాము, అర్థం కాదు. దానికి బలమైన కారణం ఏంటంటే ఎవరి పేరు మీద అయితే ఆస్తి ఉందో వారి జాతకంలో కుజు శనిగ్రహాలు బలంగా లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. మీ జాతకంలో కుజస్థానం అంటే మీ జాతకంలో, మీ జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకోండి, మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. కుజస్థానం కనుక బలంగా ఉంటే మీ ఆస్తులు పెరుగుతాయి, అంటే జాతకంలో కుజుడు బలంగా ఉన్నప్పుడు ఆస్తులు పెరుగుతాయి. అలాగే శనిస్థానం కనుక బలహీనంగా ఉంటే రోజు రోజుకి మీ ఆస్తులు తరిగిపోతాయి,
మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఆస్తులు ఏదైనా త్వరగా అమ్ముడుపోవాలి, అమ్మకం జరగాలి, ఇబ్బందులు ఉండి తొలగిపోవాలి. ఈ ఉపాయాన్ని చేసి చూడండి. చాలా తేలికైన ఉపాయం. ఎందుకంటే మిత్రులరా, తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా పదార్థము సందర్భమే చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మన ఇష్టారాజ్యంగా చేస్తే ఎలాంటి ఫలితాలు రాకపోగా ఒక్కొక్కసారి సమస్యలు కూడా ఎదుర్కోవాలి. జస్ట్ మీకు ఇది శాంపిల్ చూపిస్తున్నాను నేను. ఫ్లాట్ కానీ, హౌస్ కానీ, షాప్ కానీ, పొలాలైనా సరే అమ్ముడుపోవాలన్నప్పుడు మంచి రేటు, అమ్ముడుపోవడమే కాదు మంచి రేటు కూడా రావాలి. ఏదైనా ఒకరోజు, అంటే ఇది ఈ ఉపాయానికి పర్టికులర్గా ఒక రోజు అంటూ ఏమీ లేదు, ఏదైనా ఒకరోజు మీకు వీలుని బట్టి. కానీ ఆ రోజు మీ ఇంట్లో ఎవరు కూడా నెలసరి ఉండకూడదు. మరణించి ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే పెద్ద కర్మలు కాలేదు, మైలు ఉన్నా ఇబ్బంది లేదు, కానీ ఇంట్లో మాత్రం నెలసరి ఉండకూడదు. ఇది చేస్తున్న టైంలో మీరు ఏం చేస్తారంటే ఒక నల్లటి క్లాత్ తీసుకోండి. మీకు నేను జస్ట్ క్లాత్ కోసం చూపిస్తున్నాను. ఇది క్లాత్ తీసుకోండి, బ్లాక్ కలర్ది తీసుకొని, కొత్త క్లాత్ తీసుకోండి, పాతది కాదు. దాంట్లో ఇలా చూస్తున్నారు కదా ఆవాలు, ఆవాలు పోసి మూటగా కట్టండి. ఇలా మూటగా కట్టండి. జస్ట్ మిత్రులారా, ఇది మీకు చూపించడం కోసం చెప్తున్నాను. ఇలా దీన్ని ఇలా కట్టేసి మూటగా కట్టేయండి. మూటగా కట్టి ఆ మూటని మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో, ఫ్లాట్ కానీ, స్థలం కానీ, లేదంటే షాప్ కానీ, గోడౌన్ కానీ, ఏదైనా సరే ఈ మూటను తీసుకువెళ్ళి ఆ అమ్మాలకు అమ్మాలనుకుంటున్న స్థలం కానీ, ఏదైనా ఫ్లాట్ కానీ, ఏదైనా సరే ఆ స్థలానికి ఈశాన్యంలో ఈ మూట కట్టిన మూటని పెట్టండి. లేదా ఏదైనా అక్కడ తగిలించడానికి అవకాశం ఉంటే తగిలించండి. అది ఏదైనా సరే, పొలమైనా సరే, పొలం అయితే ఏం చేస్తారంటే భూమి మీద ఈశాన్యం వల్ల పెట్టండి. ఇలా నల్లటి క్లాత్లో ఆవాలు పోసి మీకు త్వరగా, అంటే ఇది పెట్టిన తర్వాత మీకు ఆ స్థలంలో కనుక ఏదైనా ఇబ్బంది ఉన్నా, అమ్ముడుపోవడానికి అంటే కొనేవారు ఎవరైనా వచ్చి చూసి వెళ్ళినా మీకు త్వరగా అమ్ముడుపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ పదార్థం ఆవాలు అంటే శని ప్రభావం వల్ల ఏదైనా ఇబ్బంది ఉండి మీకు ప్రాపర్టీ అమ్ముడు కాకపోతే ఈ ఉపాయాన్ని చేయండి. అలాగే మరి ఇది ఎప్పుడు మార్చాలంటే అమ్ముడు అది స్థలం ప్రాపర్టీ క్లియర్ అయిన తర్వాత ఇది యాజిటీజ్గా తీసి మీరు మార్చేయవచ్చు. మరి ఇళ్లలో పెట్టుకున్నప్పుడు ఎవరైనా చూస్తారు కదండి అని అనుమానం కూడా రావచ్చు. మీకు అమ్మాలనుకున్న దగ్గర మీరు ఈశాన్యం మూలన్నాం, అంటే మీ స్థలానికి కానీ మీ ప్రాపర్టీకి కానీ అక్కడ ఒక చిన్న బాక్స్ పెట్టండి, దాంట్లో పెట్టండి, ప్రాబ్లం లేదు. అది ఈశాన్యం వల్ల ఉండాలి, కనిపించకుండానే పెట్టవచ్చు, ఇబ్బంది లేదు. అమ్ముడిపోయిన తర్వాత తీసేయవచ్చు. ఇది ఒక ఉపాయం. అలాగే మీకు ఇంకొక ఉపాయం చెప్తాను. ఇదేంటంటే మనం ఎప్పుడైనా సరే చూస్తున్నారు కదా పంచగవ్యం, అంటే పంచగవ్యం అంటే ఏంటంటే మీరు ఈ పంచగవ్యం తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకో చెప్తాను. మీకు కావాల్సింది ఆవు పేడ, ఆవు మూత్రం అంటే గోమూత్రం. మీకు పేడ అయినా సరే ఎక్కడైనా గోమూత్రం, అంటే గోమూత్రం కావాలంటే ఆయుర్వేద షాపులు దొరికేస్తాయి. కాదుకూడదనుకుంటే ఎక్కడైనా ఆవులు పెంచేవారనైతే వారిస్తారు, ప్రాబ్లం లేదు. అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వీటిని పంచగవ్యాలంటారు. ఇవి వీటిని అన్నిటిని కలుపుకోవాలి. కలుపుకొని దీనిలో మీరు ఏదైతే స్థలం అమ్మాలనుకుంటున్నారో, ఫ్లాట్ అమ్మాలనుకుంటున్నారో, మీరు ఏదైతే ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారో అక్కడికి మీరు ఈ పదార్థాలు తీసుకుని వెళ్ళండి. తీసుకుని వెళ్ళి ఆ ప్రదేశంలో కొంచెం మట్టి, ఇప్పుడు ఉదాహరణకు అపార్ట్మెంట్ ఉందనుకోండి, అపార్ట్మెంట్ ఉన్నప్పుడు మేము ఎక్కడైనా సరే మట్టి లేదు, అపార్ట్మెంట్లు ఎక్కడ మట్టి ఉండవు, ఆ గోడగున్న పెయింట్ అయినా ఏదైనా కింద ఎక్కడైనా సిమెంట్ చిన్న పెచ్చు ఊడినా దాన్ని దాంట్లో కలపండి. కలిపి మీరు ఈ పంచగవ్యంలో వేసేసుకోవాలి. ఆ మట్టి కానీ, మట్టి ఉంటే మట్టి, అది పొలం అయితే మట్టి, ఫ్లాట్ ఉన్నా కానీ మట్టి, అంటే ఏదైనా అక్కడ ఉన్న మట్టి కావాలంతే, అది సిమెంట్ పెచ్చి అయినా పర్వాలా. తీసుకున్న తర్వాత మీరు దీన్ని ఏదైతే అమ్మాలనుకుంటున్నారో ఆ ప్రదేశం మొత్తం జల్లండి, చిలకరించండి, ఇట్లా ఇలా చిలకరించండి.
మిగిలిన దాన్ని మీ అదే ప్లేస్లో నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం దిక్కున పెట్టి ఉంచండి. ఒకవేళ మిగిలిపోతే ఎక్కువ చేశారనుకోండి, మిగిలిపోయింది అనుకోండి, పక్కన పెట్టుకో. తక్కువ చేసుకుంటే జల్ వేసుకుని సరిపోతుంది, మిగిలితే మీరు దాన్ని పక్కన పెట్టుకోండి. ఇలా మీరు చేసినట్లయితే మీ ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా మంచి రేటుతో సేల్ అవుతాయి, స్థలాలు కానీ ఏదైనా సరే. అలాగే జాతకంలో శని ప్రభావం వల్ల కుజుడు బలహీనంగా ఉన్న సమస్య నుంచి బయటపడతారు. ఈ రెండు ఉపాయాలు ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక తేలికైన ఉపాయం చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.